ఊరు పేరు మర్రి కూడా. ఇది కాంగ్రెస్ పార్టీకి మర్రి కూడా. ఇది కాంగ్రెస్ పార్టీకి మర్రి కూడా. ఎవరు పిలుస్తారన్నా పిలుస్తానికి అది చెట్ల పొట్టు తుప్పల పొట్టు ఉండేటువంటిది కాదు. ఇది ఆ మర్రి కూడా కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మర్రి కూడా. లాంటి పెద్ద పెద్ద వాళ్ళు జానారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ఇట్లా వచ్చారు కాబట్టి ఇవాళ సినిమాల ప్రతి నాయకుడికి నా జయం సినిమాల ప్రతి నాయకుడు ఉంటాడు. ఏడ చూసినా వాడు ఎన్ని తప్పించుకొని వచ్చినా కూడా ఈరోజు చెయ్యి గోడ మీద కనపడుతుంది. అమ్మ మళ్ళీ చెయ్యి కనపడుతుంది ఎందుకు అమ్మ కనపడపోతే బాగుండ్రా అంటే సార్ ఏడి పైన గోడ మీద చెయ్యి కనపడుతుంటారంటారు. అట్లనే ఇవాళ మర్రి కూడా చేరు వస్తారా. ఈ చెయ్యి ఉన్నది లక్షల చెయ్యిలు అలా చెయ్యి ఊపుతున్నాయి. జై కాంగ్రెస్, జై మనుగోడు. చరిత్రలో ఎక్కువ ఆవేశపడ్డవాడు ఎవడు? బతికి బట్ట కట్టిన చరిత్ర లేదు. రాజగోపాల్ రెడ్డి మొదటి వాడు కాదు, కేసీఆర్ చివరి వాడు కాదు. ఒకటే మాట గురించి చెప్తున్నా మీకు, ఈ ఎన్నిక మన కోసం రాలే. ఈ ఎన్నిక మర్రిగూడెంలో నీళ్ల కోసమో, లేకపోతే మర్రిగూడెంలో కళాశాల కోసమో, లేకపోతే చెర్లగూడెం ప్రజలకు పరిహారం కోసమో రాలే. ఇవాళ తిండి ఎక్కువై పైసలు ఎక్కువై మన ఓట్లను కుదవబెట్టాలనుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి యంత్రాంగం మంత్రాంగం ఢిల్లీలో మాయల పకీర్ అమిత్ షా కూర్చొని చేసినటువంటి ఎన్నికలు తప్ప ఇవి మన కోసం వచ్చినటువంటి ఎన్నికలు కావు. అందుకోసమే ఎన్నికల్లో వేసే ప్రతి ఓటు తెలంగాణకు ఒక దారి చూపెట్టాలి. ఇంతమంది చెప్పిన కదా ఆ సినిమాలు ఇక్కడ చెయ్యి గోడ మీద కాదు ప్రతిపక్షం అని చెప్పుకొని ఇవాళ అధికార పార్టీతో కుంభక్కై కాంగ్రెస్ తొక్కాలనుకున్నటువంటి వాళ్ళ చెంపల మీద మన చెయ్యి కనపడాలి. రేపటి నుంచి ప్రగతి భవన్ మెట్ల మీద కనపడాలి. మా తమ్ముడు కొట్టాకలు చెయ్యి పెట్టాలి, ఢిల్లీలో అదుపు పెట్టాలి. మొత్తం దేశం మొత్తం మన కోసం ఎదురు చూస్తా ఉంది. మునుగోడులో వాళ్ళు ఎన్నెన్నో పైసలు ఇవ్వచ్చు కాక, ఎందుకంటే ఎవరి పైసలు అవి మన పైసలే కదా. హరీష్ రావు అంటే అంటాడు ఓట్ల డబ్బాల మా ఓట్లు మొత్తం రాకపోతే మీకు ఇంట్లో పట్టాలు ఇస్తాం అంటే ఒక్క రామిరెడ్డి పల్లెల్లో చెర్లగూడెంలో ఓట్లేస్తున్న తెలుస్తుందా? ఈ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నోరు తిరగకుండా ఉంటే ఓట్లు ఏమని ఎట్లేస్తారు? అవుతుందా? ఏం మాట్లాడతాడో తెలియప్ప, రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఉంటాడో తెలియప్ప, వీళ్ళందరినీ పట్టుకొని ఎట్లేలాడతాం? ఇవాళంటున్నా ఏ భాష మనుషుల భాష మాట్లాడరండి. సన్నాసుల కంటే ఐదు భాషలలో మాట్లాడుతుంది మా చెల్లె. ఐదు భాషలల్లా ఈ దేశంలో హిందీ గురించి మాట్లాడుతాడు అమిత్ షా. అరే సన్నాసి, ఐదు భాషలు మాట్లాడి వైవిధ్యం బాధది. విదేశాల్లో ఉన్నటువంటి స్పానిష్ కూడా మాట్లాడుతుంది, ఫ్రెంచ్ కూడా మాట్లాడుతుంది, ఎట్లాగో తెలుగులో బరాబర్ మాట్లాడుతుంది. ఇన్ని భాషలు తెలిసి బాధలు తెలిసినటువంటి స్రవంతి కావాలన్నా ఏం మాట్లాడతారో అర్థం కానటువంటి ఈ మొత్తం నోరు తిరిగినటువంటి ఇల్లు కావాలన్నా మీరే తెలుసుకోండి. కొట్లాడటం కోసమే ఓటేయండి. ప్రతిపక్షంలో కొట్లాడుతుంది, మన కోసం నిలబడుతుంది. మునుగోడు చరిత్రని 2010 రేపు వచ్చేటువంటి 24లో గొప్ప చరిత్ర కోసం ఒక సోపానం వేయడానికి మీరందరూ కూడా అవకాశం తీసుకుని హస్తం గుర్తులు గెలిపించవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. జై తెలంగాణ, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.